ప్రపంచాన్ని మొత్తం హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి వలన పేద మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం దివిలి గ్రామ పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా సహోదరుడు కొత్తిం బాలకృష్ణ మా వంతు సహాయంగా గ్రామ ప్రజలందరికీ నిత్యవసర కూరగాయలు పంపిణీ చేశామన్నారు. ఒక్కో కుటుంబానికి ఆరు గుడ్లు వివిధ రకాల కిరాణా సరుకులు పంచడం జరిగింది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, పెంకె సత్యవేణి, వల్లభశెట్టి రామస్వామి, కొత్తిం రాజా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్నటువంటి కరోనా వైరస్ గురించి మనకు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడడం, నిత్యావసర వస్తువులు దొరకకపోవడం, లాక్డౌన్ ప్రకటించడం, ఎవరూ బయటికి రాకుండా ఉండడం వల్ల ఈరోజు గతంలో ఒక వారం రోజుల క్రితం 10 రోజులు సరిపడ్డ కూరగాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కందిపప్పు, అలాగే నూనె, గుడ్లు, కరచినోక, ఒక సోపు ప్రజలకి దివిలి గ్రామ ప్రజలకు అందించడం జరిగింది. అలాగే గతంలో 2015లో కూడా మేము తుఫాన్ వచ్చినప్పుడు రైసు అలాగే దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రజలకు ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉన్నా సరే నేను కానీ మా అన్నయ్య కానీ, అంటే కొత్తిం బాలకృష్ణ గారు కానీ, లేకపోతే నేను కానీ మా కుటుంబం కానీ ఎప్పుడూ ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. దీన్ని సహకరిస్తున్నటువంటి మా దివిలి యువకులు, అలాగే మా శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తల అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి. నా పేరు సత్యవతి అండి. గ్రామ పంచాయతీ ద్వారాగా కొత్తిం బాలకృష్ణ గారు, కొత్తిం కోటి శ్రీనివాస గారు కలిపి మా గ్రామస్తులు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిపి గతంలో కూరగాయలు పంచిపెట్టామండి. ఇప్పుడు అన్నీ కలిపి ప్రజలు బాగోవాలని, బయటకు రావట్లేదు కాబట్టి అందరికీ సహకారం చేస్తున్నామండి.